ఇగో మన కేటీఆర్ సారు మస్తు ముచ్చడి చెప్పిండి అన్నిట్లలో మేమే అగ్రగామి హైదరాబాద్ నడివడ్డు చాంద్రాయని గిదేమో మంచిగా ఎక్కడో ఏమంటారు చెరువులో మంచిగా బోటింగ్ చేస్తున్నారు అనుకునేటోళ్ళు కాదు చాంద్రాయని గుట్ట రోడ్డు మీద బోటింగ్ చేస్తున్నారు ఇది హైదరాబాద్ పరిస్థితి గుట్టే కాదు చాన చోట్ల ఇవాళ వార్తాపత్రికల్లో ప్రతి చోటు ఉంటుంది చూడండి పడ్డ ఒక గంట వానకి రేపు వానకాలం వస్తే ఇక వీళ్ళు వెహికల్ లోలలాగా పడవల లోని ఇవ్వాలి తలా ఒక పడవకు లోనిస్తే వేసుకొని తిరుగుతారు ఆ కాలనీ నుంచి ఈ కాలనీకి ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి హైదరాబాదు విశ్వసుందర నగరం మేము చేసిన డెవలప్మెంట్ ఏం చేయలే గగాడిదల కోట్లు పడతాయా గగాడిదలకు గెలుస్తారా అని మళ్ళీ ముచ్చట్లు ఇక్కడ గాడిదలు ఎవరో గుర్రాలు ఎవరో వాళ్ళే తెలుసుకోవాలి ఇక ఇక అన్నిట్లలో నెంబర్ వన్ చూపిస్తా బషీరాబాగు హబీబ్ నగరు మొత్తం చూడు ఇక గిదే గింత అంటే యాదగిరిగుట్ట మిగిలినవి కూడా చెప్పే ముందు యాదగిరిగుట్ట దగ్గర కూడా ఒక్కసారి పోయొద్దాం ఇసలు ఈ యాదగిరిగుట్టల్లో ఎంత ఘోరం అంటే అష్టభుజి మండపాలు ప్రసాదం తయారీ కాంప్లెక్స్లలో కూడా లీకేజ్లు అవుతున్నాయి రెండు వేల కోట్లు దేవుడి సొమ్మును కూడా మింగేసిండ్రు వీళ్ళకి షాన్స్ లేని గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారు ఇక షాన్స్ దొరకట్లేదు అంతే స్వాహా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల కోట్లు బంగారు తాపడం కోసం ఇక నిన్న ఒక అన్న చెప్తాడు ఎంత బంగారం వచ్చింది ఆ తాపడానికి ఎంత అయింది ఏంది అనే లెక్కలు లేవు ఇక ఆ ఇవో అయితే ఇక ఆమె యాదగిరి గుట్టకు సంబంధించి క్వీన్ లాగా ఫీల్ అయింది జర్నలిస్టులు రావద్దు ఇక్కడ సమస్యలు చెప్పొద్దు దొబ్బై దొబ్బుతాం ప్రజల సొమ్ము తింటాం దేవుడికి కూడా చెట్టగోపం చెప్పేడతాం అన్నట్టు చేస్తాడు ఆడ రోడ్లు ఏంది సారు సంవత్సరం కూడా కాకుండా గిట్లు ఇరిగిపోతాయి రోడ్లు అష్టభుజిలోకి నీళ్ళు వస్తున్నాయి లీకేజ్లు వన్ గింత వానకి గంత లీకేజ్ వచ్చి గంత వరదమయ్యమై బస్సు మొత్తం ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది అంటే రేపు వానాకాలం పరిస్థితి ఏంది అసలు ఏం చేసిండ్రు యాదగిరిగుట్టలో రెండు వేల కోట్లు పెట్టి అసలు ఎవరు ఆ ఎమ్మెల్యే బంధువు కాంట్రాక్టర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు అసలు ఎందుకు కనీసం వసతులు లేకుండా ఇక లబోదిబో లబోదిబో అని గడగడ టకటకా అని దాన్ని ఓపెనింగ్లు చేసేసి పూజా కార్యక్రమాలు చేసేసి పింక్ జెండాలను గప్పేసిండ్రు యాదగిరిగుట్ట మీద ఏం చేసిండ్రు ఓ ఇవో దా బయటకు వచ్చి చెప్పు సమాధానం ఏ మీడియా రాదాడికి మరి మీ కాంట్రాక్టర్ల గంత పరిస్థితి ఏంది గా లీకేజ్లకు కారణం ఏంది గా ప్రసాదం కౌంటర్లలో కూడా నీళ్ళు ఎట్లు వస్తున్నాయి మొత్తం గుడి మొత్తం నీళ్ళమయం ఎట్లయిపోయింది రెండు వేల కోట్లు ఎర్చ ఎట్లా ఖర్చు పెట్టిండ్రు ప్రతిరోజు ఆలయానికి సంబంధించి భక్తులు ఎంత ఇస్తారు పైన పార్కింగ్ చేసుకోవాలంటే ఐదు వందల తల్లి పైన పార్కింగ్కి బండెక్కే లోపు రోడ్డు గిట్లై పుట్టుక్కునే ప్రాణాలు పోతే సంపాదన కోసం ఆదాయ మార్గాలను బలెత్తుకుతున్నామమ్మా బాగా ఎత్తుకుతున్నారు ప్రభుత్వాలు ఆలయాలను ఆదాయ మార్గాలు చేసుకోవడానికి ఆలయాల పేరుతోటి చాలా గొప్పలు చరిత్రలో నిలిచిపోవడానికి గడ బస్సు ప్రమాదం గుర్తుందా ఇక ప్రస్ బస్సు ప్రమాదంలో సరిపోయిన కుటుంబాలకు ఇప్పటివరకు కూడా ఎటువంటి పరిహారం ఇవ్వలే ఇట్లా ప్రతి దాంట్లో కూడా మోసాలు అవినీతులు కబ్జాలు చేసుకుంటూ నేనే నెంబర్ వన్ అని తిరుగుతాడు కేటీఆర్ సార్ ఏం అనిపియదు ఆయనకి పక్కన వాళ్ళంతా అంతా గాడిదలు అగ్గనబడతారు మరి పచ్చకామల్లోడికి లోకం అంతా కనబడ్డట్టు ప్రశ్నిస్తే గాడిదలు ప్రశ్నించకుండా కూర్చుంటే మోసాలు శతగోపం నెత్తులలో పెట్టేస్తారు ప్రతి క్షణం పొగుడుకుంటూ డప్పు కొట్టాలా దేనికి సారు ఆలయాలను వదలట్లే రైతులను వదలట్లే దళితులు వదలట్లే నిరుద్యోగులను వదలట్లే ఉద్యోగస్తులు వదలట్లే పూరగాల చదువులను వదలట్లే ఏమో అడిగినావు కరీంనగర్కి వెయ్యి కోట్ల నిధులు తీసుకురావాలా నువ్వేం చేస్తావు సారు మండి సంజయ్ సారు కేంద్రం నుంచి వెయ్యి కోట్ల అంటే ఏ అయినా సమస్యలు చూపిస్తే గా నియోజకవర్గానికి సంబంధించి కేంద్రం నుంచి బీజేపీ నిధులు తేవాలి మా రాష్ట్రంలో ఓట్లు ఎంచుకొని పదవుల్లో మా మేము గట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటూ అనుభవిస్తున్న మీరు మీరేం చేస్తారు సారు డెవలప్మెంట్ కి బండి సంజయ్ సార్ వెయ్యి కోట్లు తీసుకొచ్చిస్తే మేమే ఆ డెవలప్మెంట్ చేసింది దానికి కారణం మేమే అని చెప్పుకుంటావా నిన్న చెప్పినావు గ్రామాలను చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుందని గ్రామాల్లో టాయిలెట్లు కట్టించింది ఎవరు గ్రామాల్లో శ్మశాన వాటికలు ఎవరు గ్రామంలో రైతు వేదికలకు డబ్బులు ఎవరు గ్రామంలో వీధి లైట్లకు డబ్బులు ఎవరు గ్రామాలలో రోడ్ల పనులకు డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి గ్రామాల్లో ప్రజలు చేసుకునే ఉపాధి హామీకి సంబంధించి పైసలు ఇచ్చేదెవరు ఇవన్నీ ఎవరు సారు చేసేది ఎవరు ఇవన్నీ నువ్వేనా కానీ ఈ క్రెడిట్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది కేసీఆర్ సారు కేటీఆర్ సార్ చిత్రపటాలతో మొత్తం నింపిబడేయడంలో ఉంటుంది పక్కనోడి పనితనాన్ని మన గొప్పతనంగా చెప్పాలి మనం చేసిన తప్పులు తీసుకెళ్ళి పక్కనోడి మీద నువ్వాలా